जीके विधि मंडल में चोट चेसुकुंदी। जीके विधि मंडल में पात विधि कोत्त विधि गूडेम कोत्त विधि ग्रामालकु संबंधिंचिन रैतुलु करण वेंकटेश्वर्लु तग्गी అబ్బదొర తగ్గి శాంతమ్మ లోత గంగరాజు అనే గిరిజన రైతులు ప్రభుత్వం ద్వారా వ్యవసాయ అధికారులు ఇచ్చిన 25 కేజీల వరి విత్తనాలు తీసుకుని నాటడం జరిగింది। పంట బాగా దిగుబడి వచ్చినట్లుగా కనిపించింది, కానీ చివరికి రైతు బలైపోయిన పరిస్థితి ఏర్పడింది। స్థానిక వ్యవసాయ అధికారులకు సంప్రదించిన వారి నుండి సరైన సమాధానం లేదు। ఈ విషయం తెలుసుకున్న మండల సిపిఎం నాయకులు సంబంధిత పంట పొలాల్లోకి వెళ్లి పరిశీలించగా ఆశ్చర్యానికి గురయ్యారు। సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అప్రంగి బుజ్జిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం సర్ఫరా చేసిన నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు। చేయడం జరిగింది, పాతికేది విత్తనం చేసిన తర్వాత దర్దాపు ఒక 2 ఎకరాల పొలాన్ని ఈ రోజు వేయడం జరిగింది। శుభ్రంగా ఈ పొలం అనేది చాలా అదునుగా రావడం జరిగింది, ఎన్ని కూడా బాగా వేయడం జరిగింది, కానీ పూర్తిగా మొత్తం నాశనం అయిపోయింది। అసలు అరేగోరి ఇంత గింజ కూడా లేకుండా ఇది మొత్తం పాడైపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది। దీనికి వ్యవసాయ అధికారులు కూడా దీనికి తెలియజేయడం జరిగింది। వ్యవసాయ అధికారులు వచ్చి చూసి కూడా దీనికి నష్టపరిహారం కూడా ఏమి ఇస్తారన్నది కూడా దీనికి చీరిగా తెలిసినటువంటి పరిస్థితి కనబడటం లేదు। అందుకే తక్షణమే ఈ ప్రాంతం ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, వ్యవసాయ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉందామని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీ తరపున ఈ రైతు యొక్క పొలాన్ని సందర్శించడం జరిగింది। కావున తక్షణమే జిల్లా అధికారులు మరి ఈ మండలాధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క రైతుని ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। సుమారుగా ఈ నష్టపోయినటువంటి గ్రామాలు చూసుకున్నప్పుడు అటు కొత్తపల్లి పాతవీధి గూడెం కొత్తవీధిలో ఉన్నటువంటి ఈ నలుగురు రైతులకి ప్రస్తుతం నలుగురు రైతులు మాకు వెలుగులోకి వచ్చాయి। ఈ నలుగురు రైతులు దర్దాపు 6 ఎకరాలు ఈ పల్లం భూమి పొలం అనేది వేయడం జరిగింది। ఈ 6 ఎకరాలు చూసుకున్నప్పుడు దర్దాపు ఒక్కొక్క రైతుకి 50 నుంచి 100 బస్తాలు పండే ఈ రైతు ఈ రోజుకి ఒక్క బస్తా కూడా వచ్చే పరిస్థితి అది కనబడడం లేదండి। ఇది శివారు చూడండి, మొత్తంగా ఏమీ ఒక్క గింజ కూడా దీన్ని కనిపించలేని పరిస్థితి ఇవేళ దీనిలో కనబడతా ఉంది।